భయపడని భక్తిపరుడు దానియేలు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆ భక్తిపరుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం శ్రమలు వస్తున్నాయి ఆటంకాలు వస్తున్నాయి మరణ శాస్త్రం రాయబడి ఉన్నది దానియేలు మరణిస్తాడని లోకమంతా కూడా ఏకమై ఉన్నారు ఆ సమయంలో భయపడలేదండి ఆయన ఎదిగి భయపడలేదు హల్లెలూయా ఎందుకు భయపడలేదు ఆయన మరణ శాస్త్రం రాసి ఉంది కదా సింహపు గుహలో దానియేలు పడేస్తారు కదా మరి ఆ భయం ఈ దానియేలు కొండాలి కదా ఈయన మరణించిన సమయంలో కూడా నేను దేవునికి సాక్షిగా బ్రతకాలి ఆమేన్ హల్లెలూయా దేవుని కొరకై ప్రార్థించాలి శ్రమల వైపు చూడలేదండి ఆటంకాల వైపు చూడలేదండి మరణ శాస్త్రం రాయబడి ఉన్న దానికి బెదిరిపోలేదండి బెదిరిపోయేవాడు విశ్వాసి కాదటండి హల్లెలూయా భయపడే దేవునికి ఇవ్వలేదు కృంగిపోయే దేవునికి ఇవ్వలేదు దుఃఖకరమైన ఆత్మకి ఇవ్వలేదు అనే శ్రేష్టమైన ప్రార్థన నీకు ఇవ్వగలుగుతున్నాడు నీ ప్రతి అవసరం కొరకు ప్రార్థన చేయగా నీ ప్రార్థన వీటి కొరకు దేవులు శివుడు కలిగిన వారుగా ఉన్నాడు హల్లెలూయా సశివుడిగా ఉన్నాడు ప్రార్థించగలే నీవు దేవుని యొక్క మహిమ కోల్పోతావు ఏ వ్యక్తి అయితే ప్రార్థనలో ఉండడం ఆ వ్యక్తికి భయం అనిపిస్తాయండి శ్రమలంటే భయం అనిపిస్తాయండి ఈ దానియేలు భక్తిపరుడు కాబట్టి శ్రమల వస్తున్న తెలిసి ఉన్నా కూడా ఆయన భయపడక గుమ్మారు దేవునికి ప్రార్థించడంట శ్రమల పాలన యోగు కూడా దేవుని ప్రశ్నించలేదట హల్లెలూయా ఈ రోజు మేము దేవుని ఎందుకు వస్తున్నాము కదా మాకు అప్పులు అక్కడే ఉన్నాయి మా సమస్యలు అక్కడే ఉన్నాయి మా బాధలు అక్కడే ఉన్నాయి ఎప్పుడైనా ప్రార్థించామా తల్లి నువ్వు దేవునికి హల్లెలూయా దేవునికి ఎప్పుడు నువ్వు ప్రార్థన చేయగలిగావా నీ సమస్య కొరకే ప్రార్థించావా ఇతర సమస్యల కొరకే ప్రార్థించావా నీ కుటుంబం కొరకే ప్రార్థించావా నలిగిపోతున్న కుటుంబాల కొరకే ప్రార్థించావా బాధలో ఉన్నవారి కొరకే ప్రార్థించావా రోగిస్తుల కొరకే ప్రార్థించావా శాంతమైన శుద్ధి చేత పీడించబడుతున్న కొరకే ప్రార్థించావా బిడ్డలేక బాధపడుతున్న కొరకే ప్రార్థించావా దుఃఖపడే వారి కొరకే ప్రార్థించావా పాపలో ఉన్నవారి కొరకే ప్రార్థించావా దేవునికి తెలియక వ్యర్థమైన వాటిని గమనించే వారి కొరకే మార్చుకోవాలని ప్రార్థించావా ఈ ప్రార్థన దగ్గర లేదు కదా నీ కుటుంబాలు ఎలా ఆశీర్వదించబడతాయండి మీ సమస్యలు ఎలా పరిష్కరించబడతాయండి మీరు నిజమైన భక్తి ప్రార్థన ఎక్కడ కనిపించబడుతుందండి దేవుని నమ్మకం మన ఇష్టం వచ్చేది మనం మాట్లాడతాం దేవుని నమ్మకం మన ఇష్టం వచ్చి మనం తిరుగుతూ ఉంటాం దేవుని నమ్మకం మన ఇష్టం వచ్చేది మనం వ్యర్థంగా మాట వదిలేస్తూ ఉంటాం అలా ఉండగలిగే ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన కాదట్టండి అది భక్తి కలిగిన ప్రార్థన కాదట మీ హృదయానికి భక్తి కలిగిన ప్రార్థన అవసరం దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఈయన యోబు గురించి మనం చెప్పుకున్నాం కదా దానియేలు గురించి మనం చెప్పుకున్నాం కదా శ్రమలలో కూడా దేవుని విడిచిపెట్టలేదండి ఈ రోజు మనము ఒక్క రోజు దేవునికి ఇవ్వాలంటేనే గిలగిల్లాడుతూ ఉంటాం మానవుడు ఎవరో నీవు ఎందుకు నువ్వు వెనకాడుతున్నావు దేవుని రక్తం చేతను ఎందుకు కడగబడ్డావు నీ ద్వారా అనేక దేవుని వైపు తిరిగే హృదయం నీకు ఉండాలి కదా నీవై నువ్వు ఎందుకు వెనకబడుతున్నావు దేవునికి స్తోత్రం హల్లెలూయా మనుషులు మనుషులుగానే ఉంటాం ఓకే మనలో ఉన్న పద్ధతుల్లో మార్పు రావాలి నీలో క్రీస్తు ఆత్మ కలిగి ఉన్నప్పుడు నీ హృదయం పరిపూర్ణంగా మార్పు కలగాలండి సాక్షి యోగుడికి రావాలి ధైర్యం కావాలి విశ్వాసం కావాలి పరిశుద్ధత కావాలి నీతి కావాలి దేవుని మాట కావాలి దేవుని వలె సాక్షియుతమైన హృదయం నీకు అవసరం
హల్లెలూయా. ఆ నెమ్మది, ఆ హృదయం అనేది